నేలకోసం నేను నిలబడే ఉంటా. ఎలాంటి గుండాగళైనా సరే వైసీపీ ప్రభుత్వం గుండాలకి నిలయం. అది ఒక్కొక్క వైసీపీ గుండాగాడికి గాని క్రిమినల్ గాడికి గాని మీకు చొక్క బట్టలు ఓడదీసి రోడ్ల మీద కొట్టిస్తారు. ఒక్కొక్క గుండాగాడికి చెప్తున్నా, శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా చెప్తున్నా, బట్టలు ఓడదీసి కొట్టిస్తాను ఒక్కొక్కడి, ఒక్కొక్క వైసీపీ గుండాగాడి. నాకు క్రిమినల్స్ అంటే చిరాకు. నాకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, నేర చరిత్రలు రాజకీయాలకు వచ్చి వీడ మనల్ని పాలించేది, ఈ సన్నాసుల మనల్ని పాలించేది, ఈ దరిద్రుల మనల్ని పాలించేది. గుండాగాళ్ళు, రౌడీలు, హంతకులు, సిక్కు ఉండాలి మనకి. ఇలాంటి నేర చరిత్రల చేత పాలింపబడటానికి నేను పోరాటం చేస్తా, తెగిస్తా. గుండాగాళ్ళతో గొడవ పెట్టుకోవాలంటే కర్ర పట్టుకుని రోడ్డు మీద ఉంటా. లేదు, నువ్వు పబ్లిక్ పాలసీ మీద డిబేట్ చేయాలా, డిబేట్కి వస్తా. ఇష్టం వచ్చినట్టు వాగితే ఇళ్లలోంచి లాక్కొచ్చి కోడు కొడతాం. పిచ్చి వాగులు వాగితే సగటు మనిషి మీద, మధ్యతరగతి మనిషి మీద, ఏ హాని చెయ్యని ఒక వ్యక్తి మీద, శుభ్రంగా ట్యాక్సీలు కట్టేవాడి మీద దౌర్జన్యాలు చేస్తే అలాంటి గుండా కొడుకులకి మటుకు నరకం చూపించేస్తుంది జనసేన ప్రభుత్వం గుర్తుపెట్టుకుంటుంది.